మాట్లాడాలంటే అమెరికాలో పుట్టాల్సిన అవసరం లేదు, కానీ అమెరికాలో అడుక్కోవాలంటే మాత్రం ఇంగ్లీష్ మాత్రం మాట్లాడాల్సిందే. పైగా అక్కడ ఉండే గేదెల్ని ఏసీలో ఉంచుతారంట. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? మన రౌడీ రోహిణిని పెళ్లి చేసుకోవడానికే ఒక ఎన్ఆర్ఏ వస్తున్నాడంట. మరి ఆ తర్వాత ఏమైందో జబర్దస్త్ గా మీరే చూసేయండి, హ్యాపీగా నవ్వేయండి. అమెరికా మొగుడు, నీకు ఇంకో విషయం చెప్పమంటావా? అమెరికా నుంచి వచ్చి పల్లెటూరులో ఉన్న అమ్మాయిని ఎందుకు చేసుకున్నానో తెలుసా? ఎందుకు? నీ పేరు నచ్చిందిరా. మీనింగ్ ఏంటి అసలు అది? అది పెంట పంకజం. ఒక క్వశ్చన్ వదలమంటావా? పుంకాలు పుంకాలుగా ఏమో అడుగు. ఐ మీన్ అమెరికా. అమెరికా ప్రెసిడెంట్ ఎవరు? జోజో బైడెన్. జో బైడెన్ కదా. అంటే ఇప్పుడు నైట్ అయింది కదా, కొంచెం జోజో. అందరికి వేసాలు ఎందుకు ఇస్తారు? సీసాలు ఇస్తే తాయి పడుకుంటారని వీసాలు ఇస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకు, వీసా రెడీగా ఉంది. మనం వెంటనే ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగాల్సిందే. వచ్చేసా? ఏంటి, ఎక్కడికి పోయేది? ఏంటి, నా ఊర్లో నా పెళ్ళంటే బాగా భరత్ చెయ్యందే కాదు లేదలే. భరత్ అంటే? భరత్ అంటే మనిద్దరిని ఊరంతా తిప్పి చప్పట్లు డాన్సులు అన్ని చేస్తారు దాని మీద. భరత్ ఉందని స్టార్ట్ చేయి, మనకి ఫ్లైట్ టైం అవుతుంది, వీసాలు రెడీగా ఉన్నాయి. ముందు మా బాబాయిని పిలిచేద్దా. బాబాయ్. అమెరికా మగడు. అమెరికాలో ఉంటారు? ఏం చేస్తారు అమెరికాలో? ఇప్పుడు అమెరికాలో ఫ్లైట్లు టేక్ ఆఫ్ అవుతుంటాయి కదా, అప్పుడు టైర్ల కింద నిమ్మకాయలు పెడుతూ ఉంటారు. ఈ మధ్య నాకు ప్రమోషన్ వచ్చింది, రాకెట్లకి మిరపకాయలు కడుతున్నా. మండుతుంది కదా. అవును, కింద మండుతుంది కదా, పైకి వెళ్ళేది. మీ అమ్మగారు ఏం చేస్తారు? నేను టైర్ల కింద నిమ్మకాయలు పెడితే చితికిపోయిన తర్వాత ఇత్తనాలు బయటపడతాయి కదా, ఆ ఇత్తనాలు తీసుకెళ్లి మళ్ళీ భూమిలో నాటితే చెట్లు వచ్చేస్తాయి. మొత్తం నిమ్మకాయల వ్యాపారమే. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఇప్పుడు మళ్ళీ చెట్లకి నిమ్మకాయలు కాస్తాయి కదా, ఆ నిమ్మకాయలు తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇస్తే నేను టైర్ల కింద పెడతా. మా అంకుల్ ఉన్నాడు, అంకుల్ ని కూడా పిలిచేస్తే మా కుటుంబ సమేతంగా బరాత్ చేసుకుందాం. ఏమైంది, పెళ్లిలో ఇలాంటి మాట్లాడకూడదు, సరదాగా అందరం డాన్సులు చేయాలి. కమాన్ డీజే. నీకు ఎన్ని మంచి సంబంధాలు చూసాను, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నువ్వు చూసిన సంబంధాలని నా ముందు బలదూర్. నాకు నచ్చిన ఒకే ఒక పోటుగాడు అమెరికా మగాడు. ఎక్స్క్యూజ్ మీ, పక్క రండి. నువ్వేమో కొబ్బరి బొండాలో ఉన్నావు, ఈడేమో అందులో ఎట్టే స్ట్రాలా ఉన్నాడు. ఈడు ఎక్కడ దొరికాడే నీకు? ఎవరురా నీది? అమెరికా. అనకాపల్లిలో బెల్లం తుమ్మలు ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉన్నావు నువ్వు, అమెరికా అంటే నాకే నమ్ముద్దు కావట్లేదు. ఏంటి, నాకు తగ్గ మగడు వీడే, అనడానికి వీల్లేదు. మా బాబాయ్ నీ కోసం గిఫ్ట్ తెచ్చాడు, ఓపెన్ చెయ్యి. ఏదో కారుతుంది. ఏంటి బైనా, అంతకు మించా ఇప్పుడు చెప్పేస్తా. కోచు, ఓపెన్. అంటే ఇప్పటిదాకా ఇది పోసింది? నువ్వు లోపల పోసావు. నాకు ఫ్లైట్ టైం ఇది, తొందర పదండి. ఎక్కడికి వెళ్ళేది? నిన్ను గుడికి తీసుకెళ్తాం, అమ్మవారి ముందు బలిచ్చే గొర్రెపోతుల తీసుకెళ్ళి అక్కడే డాన్స్ ఆడతాం. రాకేష్, ఒక మాట. నేను ఎవరి మాట? భారత్ మ్యూజిక్ స్టార్ట్. ఏంటి, నా ఫోటో ఉంది, నీ ఫోటో ఉంది, వీసా పేపర్లు పిలుస్తూనే ఉన్నా. రాకేష్, రాకేష్ చించిస్తున్నాడు అని వింటే కదా. ఏం చేస్తాను బాధపడకయ్యా, మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ కూడా ఫ్లైట్లు ఉంటాయి, ఇక్కడ కూడా నిమ్మకాయలు పెట్టుకో. నాకు అమెరికాకి వెళ్ళే యోగం లేదా? నీకు పెళ్ళి అవడమే పెద్ద ఎక్కువ అమ్మా.
ఇంకా ఏడుస్తాడు వేసుకొని బయలుదేరదాం.